వెల్కమ్ టు మా నాన్నమ్మ రుచులు ఈరోజు మీకు నేను ఎగ్ దోశ ఇంట్లోనే ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను దానికి కావాల్సిన పదార్థాలు దోశ బ్యాటర్ దోశ పిండి ఇలా తిక్గా ఉండాలండి క్యారెట్ తురుము ఆనియన్ ముక్కలు ఫైన్ చాప్ చేసుకోవాలి గీ అండి ఇది హోమ్ మేడ్ నేను ఇంట్లోనే తయారు చేశాను ఎగ్ అండి బీట్ చేసి సాల్ట్ కారం వేసుకున్న ఎగ్ ఒక త్రీ తీసుకున్నాను పీజా అండ్ పాస్తా సాస్ ఇది మీకు సూపర్ మార్కెట్లో కానీ బిగ్ బాస్కెట్ కానీ అవైలబుల్ ఉంటుంది ఇప్పుడు ఎలా దీన్ని ప్రిపేర్ చేసుకోవాలో మీకు చూపిస్తాను వెరీ సింపుల్ అండి స్టవ్ ఆన్ చేసి దోస పాన్ పెట్టుకొని ఒక వన్ అండ్ హాఫ్ పెద్ద దోశ కావాలంటే వన్ అండ్ హాఫ్ గరిట వేసి తర్వాత ఎగ్ కొంచెం దోశ వేడి అయిన తర్వాత ఎగ్ వేసుకోవాలండి పెద్ద దోశ అయితే ఫుల్ ఎగ్ సరిపోతుంది సైజ్ బట్టి తర్వాత పిజ్జా అండ్ పాస్తా సాస్ ఇది రియల్లీ అమేజింగ్ అండి అసలు చాలా బాగుంటుంది టేస్ట్ ఒకసారి ట్రై చేయండి బిగ్ బాస్కెట్లో అయితే దొరుకుతుంది అలా స్ప్రెడ్ చేసుకోవాలి ఇప్పుడు దాన్ని డ్రాప్స్ డ్రాప్స్గా వేసుకొని స్ప్రెడ్ చేసుకొని కొంచెం వెంటనే ఆనియన్స్ క్యారెట్ తురుము వేసుకోవాలండి ఉంటే కొత్తిమీర కూడా వేసుకున్న తర్వాత ఆనియన్స్ వేస్తున్నాను నెక్స్ట్ నెక్స్ట్ క్యారెట్ వేసుకొని వన్ సైడ్ మాత్రమే కుక్ చేసుకోవాలండి బోత్ సైడ్స్ చేస్తే సాసెస్ అంతా ప్యాన్ పోతుంది టేస్ట్ డిఫరెంట్గా వచ్చేస్తుంది సో వన్ సైడ్ సరిపోతుందండి లేదు కుక్ అవ్వదు అనిపిస్తే లిడ్ మూత పెట్టుకుంటే సరిపోతుంది చూడండి బటర్ అవసరం లేదండి ఇంట్లో ప్యూర్ గీ వేసుకున్న సేమ్ స్ట్రీట్ స్టైల్ ఎగ్ దోశ పిజ్జా దోశ టేస్టే వస్తుంది ఇప్పుడు కుక్ అవుతుందండి ఫైనలీ చూడండి దోశ ఎంత బాగా కుక్ అయిందో సెట్ దోశ లాగా తిక్కుగా ప్లఫీగా వస్తుందండి బ్యాటర్ థిక్గా ఉండాలి మస్ట్ థిక్గా ఉంటేనే దోశ ఎలా వస్తుందండి చూడండి రెడీ అయిపోయింది ఇది కొబ్బరి చట్నీతో ఎక్సలెంట్ కాంబినేషన్ ఒకసారి ట్రై చేయండి చూడండి ఎంత బాగా వచ్చిందో పిల్లలు అయితే ఇష్టంగా తింటారండి ఒక్క దోశ అయితే కంప్లీట్గా తినలేరండి పిల్లలు పెద్దవాళ్ళు మనకే స్టమక్ ఫుల్ అయిపోతుంది హెల్త్ పరంగా మంచిది టేస్ట్ పరంగా కూడా కొంచెం డిఫరెంట్గా ఉంటుంది రెగ్యులర్ దోశ కంటే చూడండి ఫైనలీ రెడీ అయిపోయింది Thank you. Thank you for watching.